శాంతియుత పోరాటంతో రాజ్యాంగబద్ధంగా హక్కులను సాధించుకుందామన్నారు ఎంపీ సోయంబాపురావు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని లోకారి గ్రామంలో కొమరంబి విగ్రహాన్ని ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోడు భూముల విషయంలో రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఎంపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ సహా పలువురు పాల్గొన్నారు. స్వయం పార్లమెంట్ ఎలక్షన్ లో ఏం చెప్పిండు, మరో దాన్ని తీసేసిండా? ఇక నైనయ్యా, స్వయం బాబు చెప్పిన మాటలు నైనయ్యా, మీరు అక్కడక్కడ చర్చ పెట్టాలని కొన్ని గ్రూపుల్ని తయారు చేస్తారు. కానీ ఆదివాసి సోదరులు సోదరి మన యువకులు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ ఉత్తర వస్తారని నేను అనుకోరు. కానీ తెలంగాణ రావడానికి ఎంత సమయం పట్టిందో, మన సమస్య పరిష్కారం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఈ రోజులలో మనం మోసపోవద్దు. ఈ రోజు ఇద్దరు కొమరంబి ఆశయాల కొరకు మనం పనిచేస్తున్నప్పుడు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఈ హక్కుల్ని మనం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నేను వీటిడిఏ దాన్ని కొరకైతే ఎంపీ గారు కూడా కొన్ని